స్వాగతం ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు ఈ నెల 15 నుండి ప్రారంభం కానున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు ముఖ్యమంత్రి జగన్ నివాసానికి కిలోమీటర్ దూరంలో బహిరంగంగా మద్యం పంపిణీ ఈ నెల 10వ తేదీన ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు జరపాలని ఆదేశాలు జారీ చేసిన జిల్లా ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ విదేశీ విద్యను అభ్యసించడానికి ఆసక్తి ఉన్న అభ్యర్థుల మార్గాన్ని సుగమం చేయడం కోసం మార్తాల సొల్యూషన్స్ అందుబాటులోకి వచ్చింది. అరణల్పేటలోని బుధవారం సంస్థ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అతిథిగా హాజరై సంస్థని ప్రారంభించిన సందర్భంగా మాట్లాడారు. మళ్ళీ ఈ కన్సల్టెన్సీని ప్రారంభించడం నిజమంటేనే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే లైఫ్లో సెట్ కావాలంటే రాజకీయాలలో ఉండేవాళ్ళు ఇన్ని రోజులు రాజకీయాలపైనే ఆధారపడి బతికేవాళ్ళు. కానీ కాలాలు మారుతూ వచ్చినాయి. ఈరోజు ప్రజెంట్ ఉన్న కాలంలో ఏ వృత్తిలో ఉండేవాళ్ళు ఆ వృత్తిలో ఆ పని చేసుకుంటా ఎప్పుడైతే అవసరం పడుతుందో అప్పుడే రాజకీయాలు వచ్చి రాజకీయాలు చేసే పరిస్థితే తప్ప కేవలం రాజకీయాలపైనే ఆధారపడి బతికే రోజులు కావివి. కాబట్టి ఈ రోజులలో ఒక పక్క తన గ్రామాన్ని చూసుకుంటా అక్కడ ఉండే రాజకీయాలు చూసుకుంటా తన కాన్స్టిట్యూన్సీలో ఎవరైనా యువకులుంటే వాళ్ళ సమస్యలపైన పోరాడతా. అతను కూడా బాగా చదువుకొని ఎక్కడో లండన్లో ఉండేవాడు కొన్ని కేసుల కారణంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొని తన ఎడ్యుకేషన్ని సాధించుకొని ఈరోజు ఇక్కడనే ఉండిపోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. సరే దేవుడు అట రాసినాడు అనుకోవాలా, రాత మంచికే అనుకోవాలా. మంచి పేరు వచ్చింది, 10 మందితో పరిచయాలు ఏర్పడినాయి రాజకీయంగా కానీ యువకుల్లో కానీ. అదే రకంగా ఈరోజు నీకు కూడా ఒక మంచి ఆలోచన వచ్చి నా స్నేహితుడు బాల్య స్నేహితుడు అయినటువంటి విష్ణు అతను ఇతను ఇద్దరు కలిసి ఈరోజు ఇక్కడ గుంటూరులో ఈ కన్సల్టెన్సీని ప్రారంభించడం నిజంగానే చాలా సంతోషం. ఎందుకంటే కానీ ఈ ఫాస్ట్ జనరేషన్లో ఈ ఫాస్ట్ టెక్నాలజీ ఈ జనరేషన్లో మంచి మంచి యువకులు అంటే బాగా తెలివైన వాళ్ళు బాగా చదువుకునే వాళ్ళు ఫ్యూచర్ ఏం చేయాలా, బీటెక్ అయిపోయిన తర్వాత ఏం చేయాలా, లేకుంటే అండర్ గ్రాడ్యుయేషన్ అయినా కూడా ఎక్కడ చేస్తే కానీ ఏం ఆపర్చునిటీస్ వస్తాయి, ప్లేస్మెంట్స్ ఎక్కడ వస్తాయి అనేది అవగాహన లేదు. టాలెంట్ ఉంది కానీ దాన్ని ఏ రకంగా వాడుకోవాలా అనేది తెలియక పాపం చాలామంది ఇబ్బందులు పడే వాళ్ళని చూసినాం. ఈరోజు మంచి కన్సల్టెన్సీ ఒకటి ఉంటే గాన వాళ్ళకి ఫ్యూచర్ ఏ రకంగా ప్లాన్ చేసుకోవాలా, ఏ యూనివర్సిటీకి పోతే వాళ్ళ జీవితం బాగుంటుంది, ఏ ఎన్విరాన్మెంట్కి వాళ్ళ లైఫ్ స్టైల్ సూట్ అవుతుంది అని చెప్పి వాళ్ళని ఒక మంచి మార్గంలో పెట్టేదానికి ఈ కన్సల్టెన్సీస్ అనేటివి ఎంతగానో ఉపయోగపడతాయి. వాళ్ళ యొక్క లాంగ్వేజ్ డెవలప్ కావడానికి కానీ వాళ్ళకు కూడా మంచి కోచింగ్లు ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా ఒక మంచి కన్సల్టెన్సీ అనేది కానీ ఉంటే 10 మందికి ఉపాధి చూపించేదానికి మంచి దారి చూపించేదానికి ఉపయోగపడతాయి. కాబట్టి ఈ రంగంలోకి మీరు రావడము ఆల్రెడీ ఇది 3rd బ్రాంచ్, ఒకటి హైదరాబాద్లో ఒకటి కడపలో ఆల్రెడీ విష్ణు వాళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు గుంటూరులో స్టార్ట్ చేసేదానికి హరి కూడా భాగస్వామి కావడం నిజంగానే చాలా సంతోషం. ఎంతోమంది విద్యార్థుల దగ్గరికి మీరు చేరుకోవాలి. ఎందుకంటే గవర్నమెంట్ కూడా ఇప్పుడు ఈ విదేశీ విద్య అనేది మళ్ళీ స్టార్ట్ చేసినారు కాబట్టి గవర్నమెంట్ ఎంతోమందికి కూడా అవకాశాలు ఉంటాయి. వాళ్ళకు కూడా పోవాలనే ఆలోచన ఉంటుంది కానీ ఎక్కడ జర్మనీకి పోవాలన్నా, యూకేకి పోవాలన్నా, యూఎస్ఏకి పోవాలన్నా, ఏ కంట్రీకి పోతే వాళ్ళ ఫ్యూచర్ బాగుంటుంది అనే దానిపైన క్లారిటీ ఉండదు. అటువంటి వాళ్ళని మీ దగ్గరికి వస్తే మిమ్మల్ని అప్రోచ్ అయితే కానీ మంచి సలహాలు ఇవ్వాలని చెప్పి నేను కూడా కోరుకుంటూ, ఎందుకంటే కానీ ఒక మంచి భవిష్యత్తును పోగొట్టుకొని నువ్వు రాజకీయం వల్లనో లేకుంటే ప్రతిపక్షాలు నీపైన చేసిన తప్పుడు ప్రచారాల వల్లనో ఇబ్బందులు పెట్టడం వల్లనో ఒక మంచి భవిష్యత్తును పోగొట్టుకున్నావు. అది మళ్ళీ నువ్వు తిరిగి సాధించాలని చెప్పి ఒక మంచి గుర్తింపు మంచి పేరుతో ఈ సమాజంలో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకునే వ్యక్తులలో నేను ఒకడిని. దాదాపుగా ఒక 3 సంవత్సరాల పరిచయం నాకు
హరి తో కూడా ఈ 3 సంవత్సరాల పరిచయంలో కూడా అతనిలో ఉండే కమిట్మెంట్ నాకు తెలుసు. ఏ పని చెప్పినా కూడా పొలిటికల్ గాైనా అది వేరే పని అయినా కూడా ఏదైనా పని చెప్తే గాని నామమాత్రంగా కాకుండా ఆ పని పూర్తయ్యేంత వరకు కూడా కష్టపడే వ్యక్తి మన కళ్ళం హరి కాబట్టి ఏ రకంగా ఇన్ని రోజులు పొలిటికల్ గా కష్టపడినా అదే రకంగా ఒక కన్సల్టెన్సీని ఏర్పాటు చేసినాం ఏదో నామమాత్రంగా ఓపెన్ చేసినాం రెండు రోజులు హడావిడి చేసినాం ఆ తర్వాత మూసేసినాం అనేది కాకుండా దీని ఒక కష్టపడి పని చేసి నువ్వు ఇదే దీనికోసమే నీ లైఫ్ గాని డెడికేట్ చేస్తే ఖచ్చితంగా దీంట్లో కూడా నువ్వు మంచి హైట్స్ కి చేరుతావు మంచి విజయం సాధిస్తావు అని చెప్పి కూడా మనస్ఫూర్తిగా ప్రగాఢంగా నేను నమ్ముతూ ఈ రోజు నన్ను ఇంత ప్రేమగా ఆహ్వానించినందుకు ఈ ఓపెనింగ్ కార్యక్రమానికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ అమరావతి కోసం చేపట్టబోయే పాదయాత్రకి మద్దతుగా సిపిఎం నగర కమిటీ మంగళవారం బహిరంగ సభని నిర్వహించింది. గుంటూరు జిల్లా లార్జ్ సెంటర్లో జరిగిన ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణ్ రావు, చల్సాని శ్రీనివాస్ పాల్గొన్నారు. రాజధానిలో కేంద్ర ప్రభుత్వ సంస్థల వెంటనే నిర్మించి బీజేపీని అమరావతిని రాజధానిగా కొనసాగించాలి, అమరావతిని రాజధానిగా కొనసాగించాలి, అమరావతిని రాజధానిగా కొనసాగించాలి, అమరావతి రాజధానిగా కొనసాగాలని కోరుతూ శాసనమండలిలో పీడిఎఫ్ ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ తరఫున ఉన్న 5 ఎమ్మెల్సీల తరఫున కూడా డిమాండ్ చేస్తున్నాం. ఇంతకు ముందే శాసనమండలిలో కూడా ఈ విషయాన్ని మేము చాలా స్పష్టంగా ప్రకటించడం జరిగింది. వాస్తవంగా ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో చాలా స్పష్టంగా సెక్షన్ 94లో రాజధాని నిర్మాణం గురించి పేర్కొన్నారు. రాజభవన్, శాసనసభ, శాసనమండలి ఈ కార్యాలయాల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వాలని చెప్పారు. వాస్తవంగా కేంద్ర ప్రభుత్వం 47,000 కోట్లు ఇవ్వాలి రాజధాని నిర్మాణానికి, కానీ ఇప్పుడు కేవలం 1,000 కోట్లు మాత్రమే ఇచ్చింది. అందుకని కేంద్ర ప్రభుత్వం ఒక నాటకం ఆడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం 3 రాజధానుల పేరుతో ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ఈ నాటకాలు ఆడుతున్నాయి. ఇక ముందైనా వీటికి తెర దింపి అమరావతినే రాజధానిగా కొనసాగించాలి. దీనికోసం జరుగుతున్న ఉద్యమాలకి ఆందోళన అన్నిటికీ కూడా మేము పీడిఎఫ్ తరఫున పూర్తి మద్దతు తెలియజేస్తాం. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తో పాటు చలో కావాలి కార్యక్రమానికి వెళ్లేందుకు ఉదయం ఉండవల్లిలోని లోకేష్ నివాసం వద్దకు గుంటూరు జిల్లా తెలుగు యువత అధ్యక్షులు రావిపాటి సాయి కృష్ణ మరియు తెలుగు యువత రాష్ట్ర జిల్లా నాయకులు టీడీపీ నాయకులు చేరుకున్నారు. గుడ్ మార్నింగ్. ఫోన్ చేస్తే స్పందిస్తున్నావా? జై లోకేష్ వస్తున్నాను. ఇంకా ఇంకా బెటాలియన్ దిగుతుంది. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నివాసానికి కిలోమీటర్ దూరంలో ఉన్న తాడేపల్లి గేటు సెంటర్ వద్ద వినాయకుని ఊరేగింపులో మధ్యాహ్నం విచ్చలవిడిగా బహిరంగంగా అందరూ చూస్తుండగా ట్రాక్టర్ మీద డ్రమ్ము ఏర్పాటు చేసి వైసీపీ నాయకులు మద్యం పంపిణీ చేశారు. ఈ వినాయక చవితి ఉత్సవాలకు ధర్మకర్త తాడేపల్లి పట్టణ అధ్యక్షులు బర్రుముక్క వేణుగోపాల స్వామి రెడ్డి పోలీసుల సమక్షంలో ఇలా బహిరంగంగా మద్యం పంపిణీ చేశారు. ఈ నెల 10వ తేదీన ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా ఈ రోజు జిల్లా వ్యాప్తంగా గుంటూరు జిల్లా పోలీస్ అధికారులు కళాశాలలో పాఠశాలలో విద్యార్థులు ఆత్మహత్యల నివారణ దినోత్సవం అవగాహన కార్యక్రమాలు జరపాలని గుంటూరు జిల్లా ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ ఆదేశాలు జారీ చేశారు. జిల్లా అంతటా కాలేజీలు పాఠశాలల క్యాంపస్ లో నేటి తరం యువతలో జరిగే క్షణికావేశం వలన ఆల్కహాల్ ధూమపానం చుట్టూ జరిగే సంఘటనలో విలువైన జీవితాలు క్షణికావేశంలో ఆత్మహత్యలు పాల్పడుతున్నారని విద్యార్థిని విద్యార్థులకు అవగాహన
అవగాహన కల్పించారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులు పరీక్షల సమయంలో ఒత్తిడికి గురి కాకుండా పరీక్షలకు ప్రిపేర్ అయితే మంచి గుర్తింపు గల మార్కులు విద్యార్థులు సాధించగలరని చెప్పారు. అలాగే విద్యార్థిని విద్యార్థులు వారి యొక్క తల్లిదండ్రులు ఆదేశాలను అనుగుణంగా అభివృద్ధిలోకి రావాలని, గెలుపుకు పునాది ఓటమి అని, అలాగే ప్రపంచంలో గొప్ప వ్యక్తులు వారి యొక్క జీవితాలను గురించి విద్యార్థులకు జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు జరపాలని గుంటూరు జిల్లా పోలీసులు అధికారులను ఆదేశించారు. ఈ నెల 15వ తేదీ నుండి ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నారు. ఇవాళ జరిగే కేబినెట్ సమావేశంలో అసెంబ్లీలో ప్రవేశపెట్టే బిల్లులకు సంబంధించి కేబినెట్ ఆమోదం తెలుపనుంది. వారం రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన రోజునే నిర్వహించే బీఏసీ సమావేశంలో అసెంబ్లీ పని రోజులపై నిర్ణయం తీసుకుంటారు. బెల్లంకొండ గణేష్ హీరోగా స్వాతిముత్యం సినిమా రూపొందింది. తెలుగులో ఇదే ఆయన ఫస్ట్ మూవీ. ఆయన జోడీగా వర్షా బొల్లమ్మ నటించింది. సూర్యదేవరా నాగవంశి నిర్మించిన ఈ సినిమాతో లక్ష్మణ్ కే కృష్ణ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. మహతి స్వరసాగర్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చాడు. కొద్దిసేపటి క్రితం ఈ సినిమా నుంచి ఒక లిరికల్ వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు. డుమ్ 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 మోగింది మేళం అంటూ ఈ పాట సాగుతుంది. హీరో హీరోయిన్ ప్రేమ ఫలించి పెద్దలు అంగీకరించడం, నిశ్చితార్థం జరిగిపోవడంతో ఇక మిగిలింది పెళ్లే అన్నట్లుగా అందుకు సంబంధించిన ఏర్పాట్లపై ఈ పాట మొదలవుతుంది. ఆసియా కప్ సూపర్ 4 లో వరుసగా 2 మ్యాచ్ల్లో ఓడిపోయిన భారత్ తీవ్రంగా నిరాశపరిచింది. ఈ టోర్నులో రికార్డు స్థాయిలో 7 సార్లు విజేతగా నిలిచిన టీమిండియా ఈసారి కనీసం ఫైనల్ చేరుకుండానే ఇంటి ముఖం పట్టేలా కనిపిస్తుంది. దాయాది పాకిస్తాన్ చేతిలో ఓటమి చాలదన్నట్టుగా పెద్దగా అంచనాలు లేని శ్రీలంక చేతిలో 6 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. అయినప్పటికీ భారత్ సాంకేతికంగా ఫైనల్ రేసులో నిలిచింది. కానీ రోహిత్ సేనా తుదిపోరు చేరుకోవాలంటే అద్భుతం జరగాలి. దేవుడు కరుణించడంతో పాటు పాకిస్తాన్ కూడా సాయం చేయాల్సి ఉంటుంది. వరుసగా 2వ రోజు బంగారం ధర పెరిగింది. నిన్న 160 రూపాయల మేర పెరిగిన బంగారం ధర ఇవాళ 22 క్యారెట్లకు 10 గ్రాముల బంగారంపై 150 రూపాయలు, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై 160 రూపాయల మేర ధర పెరిగింది. దీంతో బులియన్ మార్కెట్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 46,900 రూపాయలుగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 51,160 రూపాయలుగా ఉంది. ఆసియా మార్కెట్ల బలహీనతతో మన మార్కెట్లు కూడా నేడు నష్టాలలో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ కూడా 0.5% పైగా నష్టంలో ట్రేడ్ అవుతున్నాయి. బీఎస్ఈలో నేడు 1875 స్టాక్స్ పెరగగా 1354 స్టాక్స్ పడిపోయాయి. అయితే మార్కెట్లు బలహీనంగా ఉన్నప్పటికీ అడ్వాన్స్ డిక్లైన్ రేషియో అడ్వాన్స్లకు అనుకూలంగానే ఉంది. బీఎస్ఈ ఫాస్ట్ మూవింగ్ కస్టమర్స్ గూడ్స్, బీఎస్ఈ బేసింగ్ మెటీరియల్స్ మినహాయించి మిగిలిన అన్ని రంగాలు నేడు నష్టాల్లోనే ఉన్నాయి. మార్కెట్ బలహీనంగా ఉన్న సమయంలో కూడా 10% పైగా లాభంలో హిందుస్థాన్ ఫుడ్స్ నేడు ఎఫ్ఎంసీజీ రంగంలో టాప్ గెయినర్గా ఉంది. బీఎస్ఈ ఆటో రంగం అతిపెద్ద లూజర్గా ఉంది. ఈ రంగానికి చెందిన సూచీల్లో అశోక్ లేలాండ్, టాటా మోటార్స్ షేర్లు 2% పైగా పడిపోయాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ నెల 15 నుండి ప్రారంభం కానున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు. ముఖ్యమంత్రి జగన్ నివాసానికి కిలోమీటర్ దూరంలో బహిరంగంగా మద్యం పంపిణీ. ఈ నెల 10వ తేదీన ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు జరపాలని ఆదేశాలు జారీ చేసిన జిల్లా ఎస్పీ ఆరిఫ్ హఫీజ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.